नमस्कार, मी सौ मयुरी नरावार, अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. किसान सन्मान निधी जारी केल्याबद्दल आनंद. खासदार सोयम यांच्या नेतृत्वाखाली मोदींच्या चित्रपटासाठी दुधाचा अभिषेक. सार्वजनिक समस्यांचे निराकरण करण्यासाठी जिल्हाधिकारी सिक्ता पटनायक, तो प्रलंबित ठेवू नये अशा सूचना संबंधित अधिकाऱ्यांना दिल्या. शेतमालाच्या मार्केट यार्ड खर्चावर कापसाच्या गाड्या येईल. ओलाव्याच्या नावाखाली कोरींच्या विक्रीत मागे पुढे होत आहे. गजबजलेले कंदी श्रीनिवास रेड्डी सेवा भवन, तो आपला माणूस आहे असे म्हणणारी जनता. आजच्या सविस्तर बातम्या. आदिलाबादचे खासदार स्वयं बापूराव म्हणाले की पंतप्रधान नरेंद्र मोदी यांच्या नेतृत्वाखाली केंद्र सरकारने गरीब शेतकऱ्यांना कृषी क्षेत्रात आर्थिक सहाय्य देण्यासाठी किसान सन्मान निधी योजना हाती घेतली आहे. आदिलाबाद जिल्हा मुख्यालयातील कृषी विज्ञान केंद्रात किसान सन्मान संमेलन कार्यक्रम पार पडला. किसान सन्मान निधी जाहीर झाल्याबद्दल त्यांनी आनंद व्यक्त केला. दिल्लीत पंतप्रधान मोदींनी निधी जाहीर करून तो थेट पाहिला. तत्पूर्वी मोदींनी भाजप नेते आणि शेतकऱ्यांसोबत फ्लेक्सी साजरे केले. किसान सन्मान निधीतून दरवर्षी 6,000 रुपये दिले जात असल्याचे खासदार म्हणाले. ఈ దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవాళ విడుదల చేయడం జరుగుతుంది. అంటే టిఆర్ఎస్ పార్టీ ఏదైతే రైతు బంధు ఇస్తుందో అది ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎవరైతే బీద రైతులు ఉంటారో వాళ్లకు సంవత్సరానికి 3,000 చొప్పున ఖచ్చితంగా వాళ్ళు ఎవరి దగ్గర ఏదైతే వడ్డీ వ్యాపారుల దగ్గర పోకుండా ఇంకా సకాలంలో మరి విత్తనాలు వేయాలన్న ఆలోచనతోటి ఒక మంచి ఆలోచనతోటి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఏదైనా మంచి కార్యక్రమం చేసిందంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైతులకు చేయడం జరిగింది. గతంలో రాబోయే రోజులలో కూడా మన రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా 2వ స్థానంలో ఉన్నది కాబట్టి మన రాష్ట్రంలో ఉండదు కాబట్టి రైతు సోదరులు నేను ఒకటే విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే మనం ఏదైతే తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో పంటలు ఏదైతే ఉన్నాయో ఆ పంటలను ఏదైతే సేంద్రియ ఎరువులు వేయడానికి ప్రయత్నం చేయాలని కూడా రైతు సోదరులందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లాధికారి సిక్తా పట్నాయక్ యాన్ని సంబంధిత అధికారాన్నా జనతేచ్యా సమస్యా సోడవణ్యాసాఠీ తాతడీనే పావలే ఉచల్న్యాచే ఆదేశ్ దిలే. స్థానిక జిల్లాధికారి మీటింగ్ హాల్ మధ్యే జాలేల్యా జనసునావీచా భాగ్ మణూన్ త్యాన్నా లోకాన్కడూన్ యాచికా మిళాల్యా. యాచికాకర్త్యాన్నీ జమీన్, శిక్షక, వైద్యకీయ, రోజగార, పెన్షన్ అని ఇతర విషయాన్వర్ అర్జ సాదర్ కెలే. सर्वे क्रमांक 170 आदित्यनगर कॉलनी येथील त्यांच्या राहत्या घरी अन्यायकारक वागणूक मिळत असल्याची तक्रार पीडित महिला अधिकाऱ्यांकडे करणार होती. पूर्वी राष्ट्रीय महामार्गालगत बसस्थानकच्या परिसरात झोपड्या बांधत असत. त्यावर तत्कालीन जिल्हाधिकारी दिव्या देवराजन यांनी प्रतिक्रिया देत त्यांना 170 घरे दिल्याचे सांगितले. मात्र अद्यापपर्यंत घराचा क्रमांकच दिला नसल्याने घराचा क्रमांक येत नाही. तसेच अनेक पात्र वृद्ध आणि विधवा महिलांनी निवृत्ती वेतन मिळत नसल्याच्या तक्रारी अधिकाऱ्यांकडे केल्या. लोन
19 బి సంతోషం ఇవో ఇవో క్యాష్ నంబర్ ఇవో 2000 రూపాయలు నాకు ఇచ్చాను. ఏం చేయాలి ఆ సార్లకు గుర్తున్నాను, ఆ సార్లకే గుర్తున్నాను. ఇప్పుడు ఏం చెప్పాలి, 3 గంటలకు రమ్మన్నారు కదా, 3 గంటలకు రమ్మన్నారు చెప్పింది సార్. నేను ఎన్నిసార్లు వస్తున్నాను నోటి మాట లేదని చెప్తున్నారు కదా. వివో ఇంకా సాలరీ 3900, ఆ 3900కి ఏపీఎం సారీ తీసేయచ్చట కదా. వివోలు ఎట్లా తీసేస్తారు, వివోలు నాకు పని చేస్తున్నాను కదా, ఎట్లా తీసేస్తారు, నేను పని చేయంగా తీసేసాను కదా. ఇప్పుడు నేను పని చేస్తున్నా కదా, ఏం ఫ్రాడ్ కాలేదు. మీ సేవ చేసే పిల్లని ఆన్లైన్ లో ఏటీఎం సార్ ఏమో సీసీ కలిసి ఆన్లైన్ లో పెరిగిచ్చారు. అది 3 ఇయర్స్ నుంచి సర్వే నెంబర్ 170 ఆదిత్య నగర్లో ఉంటున్నాం, న్యూ హౌసింగ్ బోర్డ్ దగ్గర. అయితే ముందు మేము బస్టాండ్ దగ్గర ఫుట్పాత్పై ఉండే, అయితే అక్కడ నుంచి కలెక్టర్ దివ్య మేడం గారు మాకు అక్కడ ప్లాట్ ఇచ్చిండ్రు. అయితే 3 ఇయర్స్ నుంచి అక్కడ మాకు ట్యాక్స్ కానీ హౌస్ నెంబర్ కానీ ఇంకా ఇవ్వలేదు. దాంతో మాకు అంటే ఏదైనా గవర్నమెంట్ బెనిఫిట్స్ కానీ పిల్లలకు స్కాలర్షిప్లు కానీ ఇంకా బ్యాంకులలో ఏదైనా పని ఉంటే మీరు ఉండే ప్లేస్లో ఈ అడ్రస్ లేదు, అడ్రస్ మార్పియండి అంటుండ్రు. అయితే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమంటే మాకు పట్టాలు ఉంటే ఆ పట్టాల ద్వారా మాకు ఇంటి నెంబర్ వస్తే మేము మా ఆధార్ కార్డులో కానీ ప్రూఫ్స్లో మా రేషన్ కార్డులో అడ్రస్ చేంజ్ అయితే మాకు బాగుంటుందని మేము అధికారులని రిక్వెస్ట్ చేస్తాం. ఎన్ఆర్ఐ ప్రఖ్యాత్ ఉద్యోగపతి కంది శ్రీనివాస్ రెడ్డి యాంచ్या भाजप प्रवेशाने आदिलाबाद मतदार संघात पक्षाला बळ दिले. त्यांनी नुकतेच सुरू केलेले प्रजासेवा भवन हे कॅम्प ऑफिस लोकांच्या गर्दीने गजबजलेले आहे. నరేంద్ర మోడీ అడుగు జాడల్లో పయనించే శ్రామికుడై కంది శ్రీనివాసరెడ్డి. ఈ పేరు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి చోట మారుమోగిపోతోంది. దానికి కారణం ఆయన బీజేపీలో చేరడం మాత్రమే కాదు, జిల్లా కేంద్రంలో కన్ని బిని ఎరుగని రీతిలో స్వంత క్యాంపాఫీస్ భవనం నిర్మించుకోవడం, దానికి ప్రజాసేవా భవన్ అని పేరు పెట్టడం, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం కోసమే, వారి సమస్యల్ని వినడం కోసమే దాన్ని నిర్మించినట్టు భవనం ప్రారంభం రోజున మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రజాసేవా భవనే అని దీనికి ఎందుకు పేరు పెట్టింది సార్ అని అంటున్నారు. సాధారణంగా క్యాంపు కార్యాలయం అంటే ఒక వ్యక్తిగత కార్యాలయంగా భావిస్తారు, కానీ ఆదిలాబాద్ లాంటి వెనకబడ్డ ప్రాంతానికి పడేయబడ్డ ప్రాంతానికి ఒక శాశ్వత వేదిక, ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఏ సమయంలోనైనా ప్రజలు వచ్చి తమ గోడు వినిపించుకోవడానికి, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఒక శాశ్వతమైనటువంటి వేదిక అవసరమని నాకు అనిపించింది. దాంతో అని వెంటనే సత్వరము దీని స్థల సమీకరణ చేసినాము. దాదాపు ఒక 800 గజాల స్థల సమీకరణ చేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక 2019 కన్స్ట్రక్షన్ అయినటువంటి బిల్డింగ్ని కొని దాన్ని రీమాడలింగ్ చేసి ప్రజలకి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఒక పర్మనెంట్ వేదిక శాశ్వత భవనాన్ని నిర్మించినందుకు నేను నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు, ప్రతిరోజు కార్యకర్తలకు అభిమానులకు జిల్లా కేంద్రంకొచ్చే ప్రజలకు 2 పూటల భోజనం అందుబాటులో ఉంటుందని ప్రకటించి ఆయన ప్రజల మనిషి అనిపించుకున్నాడు. ప్రజలు ఇక్కడ భోజనశాలని కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు రోజు 500 నుంచి 1000 మంది కార్యకర్తలు రోజు భోజనం చేసేటట్టుగా మేము ప్లానింగ్ చేస్తున్నాము. సో ఎవరైనా కూడా జైనత్ మండలం, బేలా మండలం, ఆదిలాబాద్ రూరల్ మండలం, మావల మండలం, ఆదిలాబాద్ మండలం నుంచి కానీ జిల్లా వ్యాప్తంగా ఎవరైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా కష్టాలు ఉన్నటువంటి పేదలు కానీ మా 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 ప్రజాసేవా భవనానికి ఎప్పుడైనా రావచ్చు. మీకు బుక్కెడు బువ్వ పెడతాం, చాయనీళ్లు వస్తాం, మిమ్మల్ని అక్కున చేర్చుకుంటాం, మీ సమస్యల్ని వింటాం. దీంతోనే ఆయనంటే ప్రజల్లో అభిమానం పెరిగింది, ఆప్యాయత వెళ్లి విరిసింది. అంతేకాదు, కేఎస్ఆర్ ఫౌండేషన్తో ఆయన నిరంతరం చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు యువతలో స్ఫూర్తిని నింపాయి.
మరికొందరు ఆయన బాటలో నడిచి సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రేరణ కలిగించారు. ఇక ప్రజాసేవా భవన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 300 మంది యువకులు ఆయన సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కంది శ్రీనన్న ప్రజలకు మంచి చేసేందుకే తమ ముందుకొచ్చాడని, ఆయన మీదున్న నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. గెలిచేంత వరకు పోరాడుకుంటూనే ఉంటాం. మా శ్రీనన్న పేదవాళ్ళకి బాగా సహాయం చేస్తాడు. మా శ్రీనన్న గెలుపు కోసం మేము ఎక్కడైనా ఎంత దూరం అన్నా మా పార్టీ కోసం మేము ఎంత కష్టమైనా పోరాడి మా పార్టీని గెలిపించుకుంటాం. జై బీజేపీ. అందరం కలిసి ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను అందరికీ. ఈ కోయినూరు యూత్ అన్న నీ వెంట ఎప్పుడు ఉంటుంది. బీజేపీకి ముందుకు తీసుకెళ్లే మా సహాయశక్తులు మేము ప్రయత్నిస్తాం. అన్న పార్టీని అన్నని గెలిపించాలని, బీజేపీని ముందుకు తీసుకెళ్లాలని సభాపతిగా అందరినీ కోరుకుంటున్నాను. కాలే వరకు అన్న తోడంటే ఉంటామని ఈ అందరి ముంగాట తెలుపుకుంటున్నాం. మేము అందరూ ఇక్కడ ఎందుకు వచ్చినంటే బీజేపీలో చేరడానికి, అట్లనే మన శ్రీను అన్నని సపోర్ట్ చేయడానికి వచ్చిన. ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా సమస్య వస్తే బీజేపీ కోసం మేము ఎప్పుడైనా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటా. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ కూడా మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్కాలర్షిప్ లేవు. మొన్న ఎగ్జామ్ రాసిన కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినా కానీ రిజర్వేషన్ అయితే అస్సలు లేవు. ఇప్పుడు కంది సీనన్న మన ఇంబటే ఉండి మనకు అన్ని మంచి విషయాలు చెప్తుండ్రు, కానీ జోగ్రామన్ వచ్చిన నుంచి మాకు స్కాలర్షిప్ బడవ లేదు. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా 1 రూపాయి స్కాలర్షిప్ బలే అట్లా ఉన్నాయి జోగ్రామన్ అనేది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వంత క్యాంప్ ఆఫీస్తో పాటు దాని పక్కనే స్వంత నివాస భవనం కూడా నిర్మాణం చేపట్టి, తాను తిరిగి అమెరికా వెళ్లను, ప్రజల కోసమే వచ్చాను, ప్రజల మధ్యనే ఉంటాను, ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తానని చెప్పి విమర్శకుల నోళ్లు మోయించాడు. ఇది చాలు ఆయనకు తన జిల్లా ప్రజలపై ఎంత మమకారం ఉందో చెప్పడానికి. అందుకే ప్రతిరోజు ప్రజాసేవా భవన్ కు క్యూ కడుతున్నారు, ఆయన సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తున్న కంది శ్రీనివాసరెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. మరోవైపు క్యాంపు కార్యాలయానికే పరిమితం కాకుండా పట్టణంలో ప్రజల సమస్యల పట్ల స్పందిస్తున్నారు. పలు కాలనీలలో పర్యటిస్తూ అత్యవసరమైన వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శిస్తున్నారు. మొత్తానికి అందరినీ పలుకరిస్తూ, అందరి సమస్యలు తెలుసుకుంటూ, అందరి మన్ననలు అందుకుంటూ, అందరి వాడు అనిపించుకుంటున్నాడు కంది శ్రీనన్న. ప్రతి చోట సీనన్ని అంటూ ప్రతి నోట, అభివృద్ధి అంటూ ప్రతి మాట నడవాలి మనము తన బాట ఊరు వాడ. భాజప్ నేతే కంది శ్రీనివాసరెడ్డి యాంచే క్యాంప్ ఆఫీస్ ప్రజాసేవా భవన్ చహాతే కార్యకర్తే అని లోకాంచా గర్దీనే గజబజిల్లే आहे. आदिलाबाद जिल्हा मुख्यालयातील कैलाश नगर येथे नुकतेच घडलेल्या प्रजासेवा भवनात दररोज लोक गर्दी करतात आणि कंदी श्रीनिवासरेड्डी यांना भावनेने भेटतात. ते त्यांचे कष्ट त्यांच्यासोबत शेअर करतात. ते समस्या ऐकून घेतात व येणाऱ्या प्रत्येकाचे ते मनापासून स्वागत करतात आणि मी तिथे आहे असे आश्वासन देतात. ते धीराने त्यांच्या तक्रारी ऐकतात आणि त्यांना प्रोत्साहन देतात. काही लोक त्यांच्या सेवेचे आकर्षित होऊन भाजपमध्ये प्रवेश करतात आणि शेंद्री शेले घालून त्यांना आमंत्रित करतात. आदिलाबाद मधील कृषी मार्केट यार्ड अपेक्षेप्रमाणे सुरू आहे.
कापसाच्या गाड्या पांढऱ्या सोन्याने समजवून थकले आहे. या महिन्याच्या 14 तारखेला जिल्हाधिकारी सिक्ता पटनायक यांनी आमदार जोगुरामन्ना यांच्या समवेत खरेदीला सुरुवात केली. या 4 दिवसाच्या कालावधीत केवळ 500 क्विंटल कापूस बाजारात आला. नुकत्याच झालेल्या पावसामुळे एकीकडे पिकांचे नुकसान होत आहे तर दुसरीकडे काढणीला आलेले पीक विकण्यास शेतकरी टाळाटाळ करत आहे. प्रति क्विंटल सरकार रुपये 6,830 जाहीर झाला आहे आणि व्यापाऱ्यांनी 8,300 वर तोडगा काढला. ती किंमतही सध्या स्थिर नाही. सुरुवातीला 2 दिवसासाठी एकच थाळी 150 रुपयांनी कमी करण्यात आली आहे. ओलाव्याच्या नावाखाली पिके लावत असल्याने काहीच मिळणार नसल्याची वाट पाहण्याची सवय शेतकऱ्यांना लागली आहे. दिवाळीनंतर कापूस पूर्ण येण्याची शक्यता आहे. कंदी श्रीनिवास रेड्डी KSR फाउंडेशनच्या माध्यमातून अनेक समाजसेवेचे कार्यक्रम हाती घेत आहे. फाउंडेशनच्या सहकार्याखाली जीवन रक्षक रुग्णवाहिका सदैव उपलब्ध असून संकटात सापडलेल्या लोकांना रुग्णालयात दाखल केले जात आहे. गुड्यातनूर मंडळाच्या कमलापूर गावातील 40 वर्षीय कुंताला अशोक यांचा नुकताच रस्ता अपघात झाला. डोक्याला गंभीर दुखापत झाल्याने त्यांना आदिलाबाद रिम्स येथून जीवन रक्षक रुग्णवाहिकेतून हैदराबाद गांधी रुग्णालयात हलवण्यात आले. कुटुंबाने कंदी श्रीनिवास रेड्डी आणि फाउंडेशनच्या सदस्यांचे विशेष आभार व्यक्त केले आणि ज्यांनी वेळीच प्रतिसाद दिला आणि बचावकर्त्याप्रमाणे उभे राहिले. कोलाम मंडळाचे अध्यक्ष मडावी गोविंदराव यांनी कोमरम भीम कोमरम सुरू यांच्या वर्धंतीसाठी सभा यशस्वी करून आलेल्या सर्वांचे विशेष आभार मानले. ते स्थानिक माध्यमाशी बोलत होते. मंडळाच्या कान्याकोपऱ्यातून केवळ एका हाकेने आलेल्या 9 जमातीच्या आदिवासींचे विशेष आभार मानले. त्याच भावनेने भविष्यात समस्या सोडवण्यासाठी एकत्रित प्रयत्न करण्याचे आवाहन त्यांनी केले. या कार्यक्रमात भवानीगुडा सरपंच केशव उपसरपंच आत्राम लक्ष्मी चाकती लक्ष्मण रामू संतोष आदी सहभागी झाले होते. वर्धंती संदर्भंगा ఏదైతే కుమరం భీము వర్ధంతి దాంతో పాటు కుమరం సూరు వర్ధంతి సుక నిర్మించినందుకు నిన్న ఒక జరిగినందుకు మాకు చాలా సంతోషమే. అందరూ విలేజ్ నుంచి వచ్చిన పటేల్ దేవారి మహాజన్ నైకుకి దాంతోపాటు మేధావులు దాంతోపాటు అధికారులు అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు మాకు చాలా ఒక సంతోషకారణ విషయము. దాంతోపాటు ఇంకా రాబోయే కాలంలో సుఖ దాంతోనే అందరూ కలిసి కట్టుగానే ఇదే విధంగా జరపాలనేది మా ఒక వేలమండల కులమ హక్కుల పోరాట సమితి తరపున నుంచి మీకు ఒక వినపము. డిఇఓ ప్రణీత యాని జైనత్ మండళాచ్యా బురోజ్ ప్రాథమిక శాళేలా భేట్ దిలి. या महिन्याच्या 15 तारखेपासून सरकारी शाळांमध्ये राबवण्यात येणाऱ्या पहिल्या टप्प्यातील कार्यक्रमांचा त्यांनी आढावा घेतला. मुलींची क्षमता सुधारण्याआधी अध्यापनात बदल व्हायला हवे असे ठरवून सरकारने हा उपक्रम सुरू केला. प्रत्येक वर्गातील पायऱ्या शिकवणे, अध्यापन साधनाचा वापर करणे, खेळ आणि क्रियांसह शिकवणे आणि कौशल्याचा सराव करणे हा आहे. या महिन्याच्या 27 आणि 28 तारखेला मंडळ स्तरावर, 29 तारखेला जिल्हा स्तरावर आणि 30 तारखेला राज्य स्तरावर बैठका होणार आहे. बेसलाईन चाचणीनंतर सूचनांसह मुलींमधील बदलाचा आढावा घेतला जातो. या कार्यक्रमात विभागीय अधिकारी नरसय्या उदयश्री शिक्षक जोशी हरीश कुमार व विद्यार्थी सहभागी झाले होते. జూలైస్
बीजेवायएम मंडळाचे अध्यक्ष नवीन पोतराज म्हणाले की त्यांनी बेला मंडळाच्या वाचनालयाच्या इमारतीवरील आशा सोडली पाहिजे. मंडळ केंद्रातील वाचनालयाच्या इमारतीची पाहणी केली. ते म्हणाले की इमारत पूर्ण होऊन वापरात आणली गेली हे नाही दुर्दैव आहे. जिल्हा वाचनालयाचे अध्यक्ष म्हणाले की कॉन्ट्रॅक्ट उमेदवारांवर भर दिला जात नाही. इमारत सुरू झाल्यास स्पर्धा परीक्षांची तयारी करणाऱ्या बेरोजगार तरुणांना त्यांचा मोठा फायदा होणार असल्याचे त्यांनी सांगितले. ते लक्षात घेऊन इमारत तातडीने सुरू करावी अशी मागणी त्यांनी केली. त्यांच्यासोबत रामू बरकडे, मनोज रेड्डी, महेश, साई पायल आदी सहभागी होते. మరియు గ్రంథాలయం లోపల కొత్తగా వెలిసిన భవనాన్ని లోపల వెళ్తే అక్కడ బతుకమ్మ చీరలు మరియు ఐకేపీ సెంటర్ మొత్తానికి ఒక గోదాం లాగా మార్చడం జరిగింది. ఇది బేలా మండలానికి చెందినటువంటి గ్రంథాలయం చైర్మన్ ఉన్నప్పటికీ ఎలాంటి గ్రంథాలయం అభివృద్ధి నోచుకోలేదు. నిన్ననే గ్రూప్ 1 ఎగ్జామ్లు జరగడం జరిగింది. విద్యార్థులు చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. సరైన బుక్కులు లేవు, మరియు గ్రంథాలయం కూడా సరిగా లేదు. ఇక్కడ మొత్తానికి గ్రంథాలయమే లేదు. మరియు గ్రంథాలయానికి చెందిన చైర్మన్కి కాంట్రాక్టర్ పనుల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదు. ఇక విద్యార్థులు మొత్తానికి గ్రంథాలయాన్ని మరియు మర్చిపోవాల్సిందిగా మేము అట్లానే అనిపిస్తుంది. किसान सन्मान निधी जारी केल्याबद्दल आनंद. खासदार सोयम यांच्या नेतृत्वाखाली मोदींच्या चित्रपटासाठी दुधाचा अभिषेक. सार्वजनिक समस्यांचे निराकरण करण्यासाठी जिल्हाधिकारी सिक्ता पटनायक. तो प्रलंबित ठेवू नये अशा सूचना संबंधित अधिकाऱ्यांना दिल्या. शेतमालाच्या मार्केट यार्ड खर्चावर कापसाच्या गाड्या येईल. ओलाव्याच्या नावाखाली कोरींच्या विक्रीत मागे पुढे होत आहे. गजबजलेले कंदी श्रीनिवास रेड्डी सेवा भवन, तो आपला माणूस आहे असे म्हणणारी जनता. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.